ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. జనరల్గా చచ్చినవాడు కళ్ళు చారడేసి అంటారు, అంటే పొగుడతారండి. శ్రీదేవి బతికుండగానే ఆ చారడేసి కళ్ళు, ఎంత ఆవిడ గురించి చెప్పినా తక్కువ చెప్పినట్టే అవుతుంది. ఎందుకంటే సినిమాలు నాలుగైదు సినిమాలైనా ఎంతో గౌరవంగా నన్ను ఎప్పుడు సర్లను పిలిచింది తప్ప గోరకంగా పిలవలేదు. అంత గౌరవించింది, నేను కూర్చుండే కానీ కూర్చునేది కాదు. పెద్దలంటే అంత గౌరవం. ఇంకా ఆర్టిస్ట్గా అంటే ఇంకా చెప్పలేము. కొన్ని కొన్ని క్యారెక్టర్లు ఎవరో చేయలేదు చేయలేరు అనిపించేలా చేసింది. చాలా గొప్ప నటి, గొప్ప సంస్కారం ఉన్న మనిషి, చాలా మంచి మనిషి. బోని కపూర్ని ఇద్దరిని చూస్తుంటే సంతోషంగా ఉండేది. ఎక్కడ ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళు, కలిసే వచ్చేవాళ్ళు. ఒక నాలుగైదు మాసాల క్రితం సుబ్రహ్మరెడ్డి వాళ్ళ మ్యారేజ్కి వచ్చినప్పుడు బోని కపూర్ ఇద్దరు ఉండగా ఆవిడ అంది, మీరు 50 ఇయర్స్ అవుతున్నారండి సినిమా ఇండస్ట్రీకి వచ్చి, నేను 50 ఇయర్స్ అవుతుంది, మంచి ఫంక్షన్ చేయాలి అంటే నేను చేస్తున్నాను అమ్మాను అంటే నేను తప్పకుండా ముందే చెప్పండి, నేను తప్పకుండా వస్తాను, నేను రావాలి వస్తాను అని చెప్పింది. మా సినిమా బొబ్బిలి బ్రహ్మన్న హిందీలో తీసాం, దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్ వేసింది. ఫోన్ చేయగానే అదేమిటండి నేను తప్పకుండా చేస్తున్నాను మీ సినిమా, డేట్స్ మీ డేట్స్ అయిన తర్వాత మిగతా వాళ్ళ డేట్స్ అండి. అంత గొప్పగా, అంత చక్కగా, అంత మరీ అసలు ఎంత తట్టుకోలేనంత ఎక్కువగా ఆవిడ కోఆపరేట్ చేసింది. ఆ తర్వాత సినిమాలో ఉన్నప్పుడు కూడా మార్నింగ్ అంటే మార్నింగ్, 9 అంటే 9, ఎంత లేట్ అయినా సరే చేసేది, సినిమా పూర్తి చేసింది. ఒకరోజు తమ్ముడు బెంజికారు పంపించాడు ఆవిడకి, మీ సినిమా అంతవరకు ఉపయోగించుకోండి. అప్పుడు చెప్పింది, నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను బెంజికారు, నన్ను ఇంత గౌరవించినందుకు మిమ్మల్ని చాలా ఆనందంగా ఉందండి, నాకు చాలా సంతోషంగా ఉందండి, ఎంతో ఆప్యాయంగా ఇంట్లో మనిషిలాగా, సొంత మనిషిలాగా, ఫ్యామిలీ మెంబర్లాగా ఆ సినిమా అంతా యాక్ట్ చేసింది. అది అలాగే అందరికీ కూడా, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అట్లాగే కోఆపరేషన్ చేసి ఉన్నాను నేను. మంచి మనిషిగా ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు, ఏమీ విపరీతంగా చెప్పుకోవడానికి ఏమీ లేవు అసలు ఆవిడ గారు, మంచితనం చెప్ప. అలాంటి శ్రీదేవి మనకు లేదంటే చాలా ఇబ్బందిగా ఉంది, సినిమా ఇండస్ట్రీగా కాదు మనందరికీ కూడా. మొన్న ఫంక్షన్లో సుభాష్ గయ్య గారు అన్నారు, ఈ కాలీవుడ్లు గాలీవుడ్లు బాలీవుడ్లు బాలీవుడ్లు ఏం కాదండి, మనంతా ఒకటే దేశం అంతా అని. ఈ దేశం అంతా ఒకే పేరు ఉండాలా అని ఆయన హాలీవుడ్ అన్నట్టుగా మాట్లాడారు ఆయన. అది శ్రీదేవి విషయంలో వర్తిస్తుంది. ఆవిడ అన్ని రంగాల్లోనే, అన్ని భాషల్లోనే యాక్ట్ చేసింది, హిందీ భాషలోనే యాక్ట్ చేసింది. అలాగా ఒక తెలుగు అమ్మాయిగా, తమిళ అమ్మాయిగా, మొత్తం దేశానంతా అన్ని లాంగ్వేజ్ల్లో యాక్ట్ చేసి పేరు తెచ్చుకుంది. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి సంతాపం తెలుపుతూ సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.